యామని ముందుగా బుల్టిన్ హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ లో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. తిరుపతి రూరల్ అడపారెడ్డిపల్లి గ్రామంలో ముగిసిన శ్రీ రేణుకా పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు. పలాస ఎమ్మెల్యే శ్రీ అప్పలరాజుని రెండోసారి మంత్రిగా నియమించడంతో సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన పలాస ప్రజలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రులు చేత రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షమీర్ శర్మ చదువుతూ ఉండగా ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సచివాలయంలో గవర్నర్ సీఎం కొత్త పాత మంత్రులు అధికారులు తేనటి విందుకు హాజరయ్యారు. అంబటి రాంబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అమ్జద్ బాషా షేక్ బేపారి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఐ ఆదిమూలపు సురేష్ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ సాలెంలీ అఫర్మ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ది sovereignty and integrity of India and that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh and that I will do right to all manner of people in accordance with the constitution and the law without fear or favor, affection or ill will. Anenenu బొత్స సత్యనారాయణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన పాత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్నగ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను బూడి ముత్యాల నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమాజ సందేశాత్మక గీతాలతో పాటు లలిత భక్తి పాటలు రచించడం ఎంతో ఆనందంగా ఉందని లిరిక్ రైటర్ సింగర్ చైతన్య సుధా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ జి సుమతి అన్నారు. సుమతి రచించిన అమ్మకు ప్రేమతో సుమరాగాలు 2 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫిల్మ్ స్టార్ మేకర్ ఎల్ సత్యానంద్ మాట్లాడుతూ సినిమాలకు లిరిక్స్ రాయాలన్న సుమతి ఆకాంక్షను తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సుమతి మాట్లాడుతూ సమాజానికి తన వంతు సేవ చేయాలన్న సంకల్పంతో పాటలు రాస్తున్నానని గతంలో 5 పాటలతో కూడిన సుమరాగాలు 1 సిడీని ఆవిష్కరించానని తెలిపారు. ఇప్పుడు సంధి
సందేశాత్మక పాటలతో పాటు లలిత భక్తి గీతాలు రచించారని తన పాట విన్న సినీ గేయ రచయిత చంద్రబోస్ అభినందించారని ఇది తనకెంతో సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చిందని సుమతి పేర్కొన్నారు. 2019లో ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ తీసుకున్నాను. సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను వర్క్ చేశాను. తర్వాత 2019లో నేను సుమరాగాలు వాల్యూమ్ 1ని సమాజ సందేశాత్మక గీతాలు 2 తర్వాత మిగతా 3 లలిత గీతాలు కలిపి నేను 5 సాంగ్స్ని సుమరాగాలు వాల్యూమ్ 1గా మన విశాఖ ఎంవీవి సత్యనారాయణ గారి చేతుల మీదుగా కీర్తి శేషులు ద్రోణం రాజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు 2022 April 10th సుమరాగాలు వాల్యూమ్ 2ను రిలీజ్ చేయబోతున్నాను. అందులో 3 లలిత గీతాలు, ఒక డివోషనల్ సాంగ్ ఒకటి ఉంది, తర్వాత ఒక సమాజ సందేశాత్మక గంజాయిని నిర్మూలించే దశలో భాగంగా గంజాయి నిర్మూలించాలని, గంజాయి సాగుని నిర్మూలించాలని రాయటం జరిగింది. తర్వాత ఒక భక్తి గీతం, 2 మిగతా 2 లలిత గీతాలు నేను రాయటం జరిగింది. అది సుమరాగాలు వాల్యూమ్ 2గా కొంతమంది అతిథులతో ఇక్కడ పౌర గ్రంథాలయంలో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ పాటల్ని సుమరాగాలు డాక్టర్ సుమతి ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. మీ అందరూ సహకరించి ఈ సమాజ సందేశాత్మక గీతాలని ఆదరిస్తారని, మళ్ళీ ఈ అరుదైన ఈ జన్మకి విలువలే అలంకారాలుగా భావించి నేను రాసిన ఈ పాటలు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాను. కాబట్టి చాలామందికి ఈ పాటలు ఇన్స్పిరేషనల్గా ఉండాలని ఆశిస్తూ ఈ పాటల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సుమతి గారి గురించి వారు చెప్పినటువంటి విధానం, నేను విన్నటువంటిది ఇదంతా కలిపి నేను బాగా ముగ్ధులయ్యాను. సుమతి గారికి మంచి అవకాశము వచ్చే ఇలా నా ప్రయత్నం నేను చాలా గట్టిగా ఈ మధ్య కాలంలో వచ్చే మన ఏవి శ్రీప్రసాద్ గారు అడపారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుకా పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలకు చుట్టుపక్కల పల్లెల్లో నుంచి భక్తులు పోటెత్తారు. రేణుకాదేవి, జమదగ్ని, పోతురాజు, పరశురాముడు దేవి దేవతలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు నిత్యం అన్నసమారాధన, తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ రేణుకా పరమేశ్వరి మాతమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవంలో తిరుపతి రొల్ల మండలం దుబ్బసముద్ర పంచాయతీ కడపారెడ్డిపల్లి గ్రామంలో 5వ తారీఖు నుంచి 5/4/2022 నుంచి 11/4/2022 వరకు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాము. ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ మందిడి పొంగుత్తూరు భాస్కర యాదవ్, పొంగుత్తూరు ముగిష్ణ యాదవ్, పొంగుత్తూరు ఈశ్వర్ యాదవ్ కుటుంబ సభ్యులచే చిన్న పెద్ద సంగీతం సుధాకర్, జంపాల ప్రసాద్, నరేష్ పూజారి, అరుంధతివాడ గ్రామ పెద్దలచే, అడపారెడ్డిపల్లి గ్రామ పెద్దలచే, కుల మతాలకు అతీతముగా మా గ్రామ దేవత గ్రామంలో వెలుసుంచి ఈ రోజుటి వరకు ఈ బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నాం. మాతమ్మ తిరునాళ్ళు ఇది, మాకు మా ఊరు గ్రామ తరుణ నానవత వచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తాదులు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ బ్రహ్మోత్సవాలకి అందరూ ఆహ్వానితులుగా వస్తూ మమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తూ రేణుకా పరమేశ్వరి అమ్మవారి మాతమ్మ ఆశీర్వాదాలు అందరికీ కలగాలని
ఆ మాతమ్మ తల్లిని ఆరాధిస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోదావరం మండలంలోని శ్రీరామనవమి పురస్కరించుకుని పలు ఆలయాలు రామనామముతో మారుమ్రోగాయి. అచ్చయ్యపేటలో ఉన్న శ్రీ కోదండరామ ఆలయం వద్ద 43వ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సీతారాముల విగ్రహాలను ముస్తాబు చేసి ఊరేగించారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా 10 గంటలకు సీతారాముల వారికి మేళతాళాలతో డోలు సన్నాయిలతో వేద మంత్రాల నడుమ పండితులచే ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. సాయంత్రం 6 గంటలకు రామాలయ గౌరవ అధ్యక్షులు అయిన గొర్రం వెంకటేశ్వరరావును సాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం కమిటీ సేవకులు పాల్గొన్నారు. అందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇదే విధంగా గోకారం శ్రీ అచ్చిపేటలో అదే కోదండ రామాలయం నిర్మించి ఇప్పటికీ 46 సంవత్సరాలు కావస్తుంది. దీనికి ప్రప్రథమంగా మా గోకారం అచ్చిపేట గ్రామ పెద్దలు శ్రీ గొర్రం వెంకటేశ్వరరావు గారు స్ఫూర్తితో ఈ రామాలయాన్ని నిర్మించడమైంది. దీనికి అన్ని రకాలుగా మాజీ సర్పంచ్ అయిన శ్రీ తుమ్మల పాపారావు గారు, అలాగే సిరికప్పారావు గారు, కుమ్మరపూడి అప్పారావు గారు, కాజా సత్యనారాయణ గారు, మరి తదితరులు అందరూ కలిపి ఎంతో కృషి చేశారు. మరి ముఖ్య కారణంగా ఈ రూపశిల్పి అయిన శ్రీ కణితిమూర్తి గారు ఇందులో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు 46 వసంతాలు పూజ చేసుకొని 47వ వసంతంలో శ్రీరామనవమి జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇదే కార్యక్రమం ఈరోజు సాయంకాలం ఇదే సన్నిధిలో ఈ గుడికి నిర్మాణదాత అయిన శ్రీ గుర్రం వెంకటేశ్వరరావు గారికి సాయంత్రం 6 గంటలకి సన్మాన కార్యక్రమం పెట్టింది. కాబట్టి 50 మంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనేసి ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అచ్చిపేట వీధిలో శ్రీ కోదండరామాలయం గుడి వద్ద శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ఈరోజు జరుగుతుంది. మరి ఇక్కడ ఈ కోదండరామాలయము ఏర్పాటు చేసి 42 సంవత్సరాలు పూర్తయి 43వ వార్షికోత్సవం అనేటువంటిది ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణం అనేటువంటిది శ్రీ రాయవరపు శ్రీనివాసరావు దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం అనేటువంటి జరుగుతుంది. కళ్యాణం పూర్తయిన తదుపరి మరి సాయంత్రము ఈ యొక్క గుడి ధర్మకర్త అయినటువంటి గుర్రం వెంకటేశ్వర గారికి సీనియర్లు 90 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, ఇప్పటివరకు శ్రీరామ సేవకునిగా ఆయన గుర్తించబడి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తికి మరి అచ్చిపేట ప్రజలందరూ కూడా ఏకమై ఈ రోజున ఆయనకి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కావున కళ్యాణం తదుపరి సన్మాన కార్యక్రమానికి కూడా ఈ అచ్చిపేట ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా కోదండ రామాలయం కమిటీ తరఫున పేరు పేరున అందరినీ అడుగుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీ. తూర్పు గోదావరి జిల్లా గోకవరం క్రైస్తవుల మట్టల ఆదివారం సందర్భంగా మండలంలోని పలు చర్చిల నుంచి యేసుప్రభువు నామమును ఆరాధిస్తూ ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కృష్ణునిపాలెం గ్రామం నుంచి పాత బస్టాండ్ వరకు పరిశుద్ధ దేవాలయం చర్చి సంఘ సభ్యులు సుమారుగా 100 మందితో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. 40 రోజుల పాటు ఉపవాసం ఉంటూ యేసుప్రభువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లైన్ లైన్ అనారండి. పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు 2వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇటీవలే మంత్రి మండలిలో చేరగా పాత మంత్రులందరితో కలిసి రాజీనామా చేశారు. అయితే తాజాగా కొన్ని రోజులు మాజీ మంత్రిగా ఉన్న ఆయన తిరిగి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రిగా డాక్టర్ సిదిరి అప్పలరాజుకి మరోసారి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి పలాస నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సీదిరి అప్పలరాజు అనే నేను, డాక్టర్ సీదిరి అప్పలరాజు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
భారత దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రోడ్డు సమస్య పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ నాయకులు టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గోలపాలెం అబ్దుల్ కలాం నగర్ లో చాలా కాలం నుండి రహదారి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ యంత్రాంగం అశ్రద్ధ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 కుటుంబాలు రహదారి సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆ కుటుంబాలకు ఇబ్బంది పెట్టి రోడ్డును ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల కొద్ది రోజుల్లో ప్రజా సంఘాలను సమీకరించి ప్రత్యక్ష ఉద్యమాన్ని చేపడతామని, జరిగే పరిణామాలకు అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారు. అబ్దుల్ కలాం నగర్ లో సుమారు 152 కుటుంబాలు గత 40-50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాయి. వీళ్ళందరూ కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు, ముస్లిం మైనార్టీలు కూడా ఉన్నారు, ఇతర వేకర సెక్షన్స్ కూడా బలహీన వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ కుటుంబం చాలా దౌర్జన్యంగా రౌడీ విధంగా రోడ్డు మీద ఇనప గ్రిల్లు వేసి 10 మాసాలు అవుతున్నా ఇప్పటికీ కూడా తొలగించట్లేదు. చాలా అన్యాయం ఇది. వీళ్ళందరూ కూడా అడుగుతుంటే మీకు ఎలా చేస్తాం ఎలా చేస్తాం, మేము ఫలానా కులం వాళ్ళమనిసి దీన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు. మేమంటుంది ఏంటంటే 150 కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యని వెంటనే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి పరిష్కారం చేయాలి. లేని అన్న మేము ప్రజా సంఘాల తరఫున ఇక్కడ కూర్చుంటాం, వంట వర్క్ చేస్తాం, చేసిన వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి మొత్తం ఆ గ్రిల్స్ అన్ని కూడా తొలగిస్తాం. జరిగే పరిణామాలకి, జరిగే గొడవలకి ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఏమి జరిగినా సరే వాళ్ళదే బాధ్యత అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఫోటో స్టూడియో ల్యాబ్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైన నేపథ్యంలో రేట్లు పెంచాల్సి వచ్చిందని ల్యాబ్ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ సహకరించాలని కోరారు. నేడు ల్యాబ్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ, అత్యంత దయనీయ పరిస్థితుల్లో కూడా తాము రేట్లు పెంచలేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాబ్ కు వాడే అన్ని రకాల ముడిసరుకు, లైన్ పేపర్, కెమికల్స్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని, దీంతో రేట్లు పెంచాల్సి వచ్చిందని, ఇందుకు ప్రతి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ సహకరించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో జూమ్ ల్యాబ్ యజమాని రామకృష్ణ, జెమిని ల్యాబ్ చంద్ర జెమిని. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ అనుబంధ సంస్థలందరికీ నమస్కారం. ఈ నెల 1వ తారీఖు నుంచి రేట్లు ల్యాబ్లో పెంచడం జరిగింది. పేపర్ రేటు, కరెంటు, కెమికలు, మొత్తం ముడి సరుకులు అన్నీ పెరిగినందువలన రేట్లు పెంచడం జరిగింది. లాస్ట్ డిసెంబర్ కరోనా టైంలోనే స్వల్పంగా పెరిగినా కూడా మేము రేట్లు పెంచలేదు. ఈ 3 నెలల్లో అత్యధికంగా పెరగడం వల్ల పెంచడం జరిగింది. దయచేసి ఫోటోగ్రాఫర్లు ఇది గమనించి సహకరించాలని కోరుతున్నాను. ముందు ఎప్పుడు ఏ తక్కువ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏమొచ్చినా కూడా ఫోటోగ్రాఫర్కి వెన్నముకలక మేము లాగ్ ఓనర్లందరూ కలిసి ఒకే దాటికింద వాళ్ళు హెల్ప్ చేశాము. ఎప్పటికీ కూడా ఫోటోగ్రాఫర్లకి మేము అండగా ఉంటాము. దయచేసి రేట్లు పెరిగినది దృష్టిలో పెట్టుకొని అందరు ఫోటోగ్రాఫర్లు సహకరించాలని కోరుకుంటున్నాము. ఈ రేట్ల విషయంలో మేము ల్యాబ్ ఓనర్లందరూ కలిసి తీర్మానం చేసినది. ఇందులో ఎటువంటి యూనియన్కి కానీ ఎవరికి సంబంధం లేదు. దయచేసి ఇది గమనించండి. ఓకేనా? ముందు రేట్ పెరిగిన ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు అందరికీ కృతజ్ఞతలు. మీకు ముందుగా తెలియజేయడం ఏమనగా, మా ల్యాబ్లో పేపర్ రేటు,
కెమికల్స్ రేటు మొత్తం అన్ని పెరగడం వలన కరెంటు రేటు కూడా పెరిగింది. ప్రతి ఒక్కటి పెరగడం వలన ఇప్పుడు తప్పక మేము రేటు ఫిక్స్ చేసి వచ్చినది. అందరు లేవనర్లు కలిసి కూర్చొని రేట్లు నిర్ణయించినాము, కానీ వేరే ఎవరికి ఇది సంబంధం లేదు. ఏ యూనియన్కు వాళ్ళు చెప్పింటే మేము పెంచినది కాదు. మా స్వతహాగా మా బాధలు మేము విన్నవించుకొని చెప్పుకున్నది అంతేగాని ఎవరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రేట్లు పెంచినవి కాదు. దయచేసి ఈ రేట్లకు అందరూ సహకరించి సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి వీడియోగ్రాఫర్కి తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రాజు కళ్యాణ్. మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న మహాత్మారావు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నేతలు నివాళులర్పించారు. వీరిలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ్ గిరిజమ్మ, రాష్ట్ర రచక కార్పొరేషన్ చైర్మన్ మేసాల రంగన్న, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ ఆర హరిత, జాయింట్ కలెక్టర్ కేతన్, ఆర్టీసీ రీజనల్ డైరెక్టర్ మంజుల, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కొగటం విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఫనేజెస్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా వీకర్ సెక్షన్స్ అప్లిస్మెంట్ ఆయన చిన్నప్పుడు సందర్భంగా జరిగింది. ఆయన వాళ్ళు ఆర్మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ తిట్టడం జరిగింది. వెరీ క్లోజింగ్ వెళ్ళి పోస్తావు అనేది. సో ఆ ఇన్సిడెంట్ ఆయనకి బాగా హర్ట్ అవ్వడంతో ఆయన సబ్సిక్వెంట్ లైఫ్ కోసం ఫార్మర్గా ఆయన తయారు చేసుకుంటే ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా సొసైటీ నుంచి సమాజం నుంచి దూరం చేయాలనే దానిగా పోరాటం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మనం చూసినట్లు అయితే మనం కూడా ముఖ్యమంత్రి గారి విషయం కూడా మనకి ఆంధ్రాలో మహిళల పట్ల బాగా స్పందన అనేది ఉంది. మహిళల పట్ల ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇంకా ఏ పథకం అన్నా మహిళలకి ఇవ్వడం కానీ ఇళ్ళ పట్ల కానీ అమ్మఒడి కానీ ఇంకా మనకి ప్రత్యేకంగా మహిళలు అమ్మాయిలు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుంచి సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి నేడు వైఎస్ఆర్సీపీలో ఈరోజు కొత్త మంత్రి వర్గంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆనే నేను, ధర్మాన ప్రసాదరావు అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ధర్మాన ప్రసాదరావు అనే నేను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనకాపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గుడివాడ అమర్నాథ్ మంత్రి పదవి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ అమర్నాథ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుడివాడ అమర్నాథ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ శుభకృతనామ సంవత్సరంలో ప్రథమంగా దేవీపురంలో జరిపిన శ్రీ లలితాంబిక నవరాత్రుల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చైత్రమాస ప్రారంభంలో 9 రోజుల పాటు జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం వలన ప్రజలపై అమ్మవారి కటాక్షం ఉంటుందని వారు పేర్కొన్నారు. నవరాత్రులలో చివరి రోజైన ఈరోజు శ్రీ లలితాదేవికి క్షీరాభిషేకం, సహస్రనామం, అలానే శ్రీమేరు ఎదురుగానున్న హోమశాలలో గణపతి సహిత శ్రీ లలిత సహస్రనామావళి హోమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత 4 రోజులుగా జరిగే కార్యక్రమంలో ప్రఖ్యాత కూచిపూడి నర్తకి ప్రముఖ నటి శ్రీమతి మంజు భార్గవి పాల్గొన్నారు. చాకరి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చేస్తున్న నిరంతర పోరాటంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఖమ్మం చేరుకున్న నేపథ్యంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి, జిల్లా అధ్యక్షులు దుంపటి నగేష్ పాదయాత్రలు ఆమెను కలిసి మాట్లాడారు. మీ పార్టీ ఎజెండాలో చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ఈ అంశంపై మాట్లాడాలని, రాబోయే ఎన్నికలలో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్కు మద్దతు ఉండాలని షర్మిలకు విన్నవించారు. ఈ అంశాలతో కూడిన వెనతి పత్రాన్ని ఈ పాదయాత్రలో షర్మిలకు ఇవ్వడం జరిగిందని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నోముల రవి తెలిపారు. ఏపీ కేబినెట్ లో నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. తిరుపతి రూరల్ అడపారెడ్డిపల్లి గ్రామంలో ముగిసిన శ్రీ రేణుకా పరమేశ్వరి బ్రహ్మోత్సవాలు. పలాస ఎమ్మెల్యే సిరి అప్పలరాజుని రెండోసారి మంత్రిగా నియమించడంతో సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన పలాస ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.